నమస్తే, జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్య ప్రైవేటీకరణ నిరోధానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. యూటీఎఫ్ సదస్సులో పలువురు వక్తల డిమాండ్. ఘనంగా 49వ నేవీ డే. అమర జవాన్ల స్థూపానికి నివాళులర్పించిన మాజీ సైనికులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరాలి. ఎర్రగొండపాలెం పార్టీ సమావేశంలో కోరిన డాక్టర్ మన్నే రవీంద్ర. విద్య ప్రైవేటీకరణను నిరోధించేందుకు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు. యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సందర్భంగా స్థానిక రంగాభవన్లో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్ రవి అధ్యక్షతన జరిగిన విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సారా వ్యాపారం, చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో వచ్చిన లాభాలతో కొందరు వ్యాపారులు ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసి విద్యను కూడా వ్యాపారంలో ఒక భాగంగా చేశారని విమర్శించారు. 1966 కొట్టారి కమిషన్ నిబంధనలను పక్కన పెట్టి 2019 జాతీయ నూతన విద్యా విధానాన్ని 2021 నుంచి అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. విద్య రాష్ట్ర జాబితాలో ఉండాల్సి ఉండగా దానిని కేంద్ర జాబితాలోకి తీసుకోవడం సరికాదని చెప్పారు. కేరళలో 82%, తమిళనాడులో 75% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుండగా ఆంధ్రప్రదేశ్లో 50% మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, విద్య ప్రైవేటీకరణలో ఒక భాగమని లక్ష్మణరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు యూటీఎఫ్ సమర్థిస్తున్నాయన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణకు కమిటీలను ఎంపిక చేయడంతో పాటు 1500 కోట్ల రూపాయలు విడుదల చేయడం హర్షణీయమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కొనసాగించాలని లక్ష్మణరావు కోరారు. 100 కోట్లకు ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తున్నారని ప్రముఖ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ధ్వజమెత్తారు. భారత ఆర్థిక రంగం సవాళ్లు అనే అంశంపై ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. ప్రధానమంత్రిగా దివంగత ఇందిరాగాంధీ ఆయిల్ సంస్థలను జాతీయకరణ చేస్తే ఇప్పటి ప్రభుత్వం ప్రైవేటు వర్గాలకు తెగనమ్ముతోందని విమర్శించారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయి ఉత్పత్తులు లేక ఎగుమతులు పడిపోయి ద్రవ్యోల్బలం అమాంతం పెరిగి మార్కెట్లో వస్తువుల ధరలు భారీగా పెరిగినట్లు చెప్పారు. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరర్ధక ఆస్తుల విలువ 100 కోట్లకు చేరిందన్నారు. కార్పొరేట్ పన్నులు తగ్గించడం వలన రాష్ట్రాల ఆదాయం పడిపోయిందని విశ్లేషించారు. ఈ సదస్సులో రాష్ట్ర కోశాధికారి కె శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓవి వీరారెడ్డి, వీరాంజనేయులు, లక్ష్మీనారాయణ, రాజసులోచన, వెంకటేశ్వర రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన విద్యా విధాన ముసాయిదాన్ని ప్రతిపాదించింది మీ అందరికి తెలుసు. కస్తూరి రంగన్ కమిటీ నివేదిక 484 పేజీల నివేదిక, దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇప్పుడు అది ముసాయిదా స్థాయి దాటిపోయింది. ఈరోజు 55 పేజీలతో విద్యా విధానం వచ్చేసింది. ఇప్పుడు నూతన విద్యా విధానం 2019 అంటున్నారు, ముసాయిదా కాదు. మనం చదవకుండా ఎవరు చదువుతారు? సమాజంలో ఉపాధ్యాయులు మేధావులు, విజ్ఞానులు, జ్ఞానులు జాయిన్ అంటే 25 ఏళ్ళప్పుడు మ్యాథమెటిక్స్ కొత్తగా ఏ పుస్తకాలు ముఖ్యం అసలు సైన్స్ టీచర్ ఫిజిక్స్ టీచర్ కానీ బయాలజీ టీచర్ కానీ 25 ఏళ్ళ తర్వాత ఇంటి బయటకు బయాలజీలో ఏకంగా ఏ పుస్తకాలు తెలుగు ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్తో ఎవరైనా ఈ ప్రశ్న వేస్తే బయటకు రాకపోతే చాలా ఆందోళనకర సమాధానం ఏమైనా ఇవన్నీ కార్యక్రమాలు ఎవరి కానీ ఈ ప్రశ్నలు వేయకపోతే సమాజంలో శత్రువులు అందువల్ల మొదటి బాధ్యత మనం ఒక క్వాలిటీ టీచర్ గా మనం ఎలా డెవలప్
49వ నేవీ డే సందర్భంగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన అమర జవాన్ల స్థూపం వద్ద ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూషన్ హెల్త్ స్కీమ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మరియు మాజీ కమాండర్ బి శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రిబ్యూషన్ హెల్త్ స్కీమ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మరియు మాజీ కమాండర్ బివి శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. సమస్యల పరిష్కారానికి హక్కులను సాధించుకునే క్రమంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు అందరూ కలిసి రావడం ఆనందదాయకమని శ్రీనివాసరావు అన్నారు. ఈసీహెచ్ఎస్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జాతీయ మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ నెప్పలి నాగేశ్వరరావు మాట్లాడుతూ 1971 డిసెంబర్ 4వ తేదీన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో నావికాదళం చూపిన చొరవతో విజయం సాధించడం జరిగిందని, అప్పటి నుండి నేవీడే నిర్వహణ జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి, కార్యదర్శి అలహరి నాగేంద్ర ప్రసాద్, పాశ్యం వెంకటేశ్వరరెడ్డి, ఒంగోలు మిలిటరీ క్యాంటీన్ మేనేజర్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 49వ నేవీడే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. 1971 మన నావికాదళం కరాచీపై ఘన విజయం సాధించి ఆ ప్లేస్ను ఆక్యుపై చేసిన రోజునే మనం నేవీడేగా జరుపుకుంటాం. నేవీడేతో పాటు మిగతా 3 ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్, వీళ్ళందరూ సమ్మేళనమే ఈ ఆ రోజు ఆ జయానికి కారణం. ఈ సందర్భంగా అందరూ సైనికులు ప్రతి నేవీడే జరుపుకోవటం మాకు ఈ జిల్లాలో రివాజుగా మారింది. కొన్ని కొన్ని సమయాల్లో నేవీ డే సందర్భంగా సబ్మెరీన్లో దానిలోనే బరి అయిన రోజులు కూడా ఉన్నాయి. కొంతమంది బరి అంటే చనిపోయిన రోజు, వేరియస్ కారణాల వల్ల, రెండోది శత్రు అటాక్ వల్ల. అదేవిధంగా ఆర్మీలో -32 డిగ్రీ సెంటిగ్రేడ్ సియాచిల్ ప్లేస్లో అనేక మంది మన సోదరులు ప్రాణాలు అర్పించారు. ఇక్కడ మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నాయకులు అయినా, రాష్ట్రానికే నాయకులైనా మన నెప్పిల నాగేశ్వరరావు గారు గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. జనరల్గా అయితే 4th డిసెంబర్ నేవీ డే, కానీ 1945 వరల్డ్ వార్ 1 అయిన తర్వాత 1st డిసెంబరేనే నేవీ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దాని తర్వాత 1st డిసెంబర్ని 4th డిసెంబర్కి మార్చారు. అది ఎప్పుడు మార్చారంటే 1971లో పాకిస్తాన్కి మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు, అప్పుడు ఇండియన్ నేవీ కరాచీ హార్బర్ మీద మన యొక్క యుద్ధ నౌకలు తీసుకెళ్ళి బొంబార్డ్ చేసి విజయం సాధించిన శుభదినముగా 4th డిసెంబర్గా, తర్వాత రానురాను 1st డిసెంబర్ నుంచి 4th డిసెంబర్కి మార్చడం అయినది. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ పిలుస్తుందిరా కదలిరా అంటూ తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నిర్వహించేందుకు త్రిపురాంతకం మండలంలోని కాపు బలిజ అన్నదాన సత్రమునందు విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మన్నే రవీంద్ర హాజరయ్యారు. గ్రామ కమిటీలే పార్టీ ప్రతిష్టకు పునాది అని, కార్యకర్తలు అధైర్యపడవద్దు, అండగా ఉంటామని, స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలని ధ్యేయంతో పనిచేయాలని కార్యకర్తలతో డాక్టర్ మన్నే రవీంద్ర అన్నారు. ఈ 6 నెలల కాలంలో ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకం వచ్చిందని, త్వరలో జరగబోయే పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలలో టీడీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, అండగా తాము ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల నాయకులు ఓట్ల సీతయ్య, గుమ్మా గురవయ్య, షేక్ జిలానీ, రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా, మల్లికార్జున నాయుడు, శనగ నారాయణ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీలో చేసిన కొన్ని ఎవరి చేతుల్లో లేని పరిస్థితుల వల్ల ఆ పార్టీ ఓడిపోయింది. కానీ ఎన్టీఆర్ ఆశయాలు కనుక గట్టిగా పాటిస్తే ఎప్పుడో మనం ఇంకా ముందుండేవాడం. ఏది ఏమైనా ఈ పార్టీ నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం, పార్టీ కోసం ఆర్నిస్తులు పనిచేస్తున్నది. అయితే కొన్ని సంస్థాగతమైన లోపాలు, దాని ఆ ఫలితాలు కూడా మనం అనుభవించాం. ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా వేరే పార్టీలో గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి మన మీద రుద్దటం, దానివల్ల కార్యకర్తలు నా కళ్ళ ముందే ఎంత నష్టపోయారో మనందరూ తెలుసు.
ఒక వ్యక్తి వచ్చి దాదాపు ఈ పార్టీ నిర్వీర్యం చేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు ఏమి పనులు చేయకుండా వైసీపీ వాళ్ళకి పార్టీ చేసి ఆయన దద్దా పట్ట దొరుకుని ఆయన వెళ్ళాడు. ఈ రోజున మనమందరం ఈ పార్టీ కోసం ఇలా ఉండటం, అయితే ఈ తుప్పు తూని మామూలుగా అనవసరమైన మనుషులు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడా తక్కువ కాదు, దేనికన్నా తక్కువ కాదు. తెలుగుదేశం పార్టీని నడిపించే దమ్ము సత్తా ఉన్న సైనికులు అధికారులు ఇక్కడ ఉన్నారు, గ్రామ గ్రామంలో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఒక పిలుపు ఉండగానే ఇంతమంది ఇక్కడ హాజరయ్యారంటే మీలో ఉన్న ఫైర్, మీలో ఉన్న కమిట్మెంట్, మీలో ఉన్న పార్టీ పట్ల అంకిత భావాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే శ్రామికుల చెమట నుంచి పుట్టిన పార్టీ. మన కోసమే కాదు, మీకోసమే కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని తెలుగుదేశం పార్టీ ఈ భూమి ఉన్నంత వరకు ఉంచడానికి మనము చర్య తీసుకునే భాగంగా 30 సంవత్సరాలకు సరిపడ అధినాయకత్వం యొక్క ఆదర్శాన్ని మనము రాజావారు రాణివారు చిత్ర యూనిట్ ఒంగోలులో సందడి చేసింది. సినిమా విజయయాత్రలో భాగంగా చిత్ర కథానాయకుడు అబ్బవరం కిరణ్, కథానాయకి రహస్య గోరఖ్లు గోరెంట్ల మల్టీప్లెక్స్లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ఒంగోలు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని చిత్రాన్ని చూడడం గొప్ప అనుభూతి అని, చిత్రంపై ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోందని హీరో కిరణ్ అన్నారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లో భాగంగా ఒంగోలులోని పలు కళాశాలలను సందర్శించానని, ఒంగోలుతో ఆ విధంగా సంబంధం ఏర్పడిందని హీరో అన్నారు. చిత్రంలో తన పాత్రను ప్రేక్షకులు ఆమోదించారని, భవిష్యత్తులో మరెన్నో మంచి పాత్రలు పోషించి పేరు తెచ్చుకుంటానని కథానాయకి రహస్య గోరఖ్ అన్నారు. గోరంట్ల కాంప్లెక్స్ యాజమాన్యం వీరనారాయణ బాబు, మేనేజర్లు వంశీ, గరటయ్య, థియేటర్ సిబ్బంది హీరో హీరోయిన్లకు స్వాగతం పలికారు. ఎంత ప్లానింగ్ చేసి పిల్లలు ఊరికి రప్పిస్తాం, ఏదో వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి ఛాలెంజ్ అంటే అదే ఛాలెంజ్ లో మీరు కొద్దిగా హెల్ప్ చేస్తే మేము గెలుస్తాం. హెల్ప్ అంటే ఇంత బాగా రిసీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ. అండ్ స్టేట్ వైడ్ మొత్తం సురేష్ ప్రొడక్షన్స్ గారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మొత్తం ఇంతకుముందు ఒకసారి ఒంగోలు వచ్చినానన్న ప్రమోషన్స్ కోసం, క్విజ్ కాలేజ్ అది వచ్చినాను, నాకు చాలా బాగా నచ్చింది మొత్తం అంతా. అదే మొత్తం అంతా అప్పుడు బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా జరిగింది. మళ్ళీ ఎలా అయినా సరే మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు చెప్పినట్టుగానే నిజంగా సినిమా చాలా జెన్యున్ లవ్ స్టోరీ, ఎక్కడ డీవియేషన్స్ లేకుండా ఏదో కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం థియేటర్కి జనాలు రావాలని కాకుండా సినిమాని జెన్యున్గా ఒక అటెంప్ట్ చేసాం లవ్ స్టోరీ చాలా రోజుల తర్వాత. మీరందరూ సినిమా చూశారు కాబట్టి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చాలామంది చెప్తున్నారు 50 ఇయర్స్ వాళ్ళు 60 ఇయర్స్ వాళ్ళు కూడా అమ్మ మా చిన్నప్పుడు లవ్ స్టోరీ గుర్తు చేశారు, అంత చాలా జెన్యున్గా ఉందని. విఆర్ సో హ్యాపీ. మొత్తం యుఎస్ నుంచి కూడా చాలా మంచి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. సో ఇంత దూరం మేము రావడానికి కారణం ఏంటంటే సినిమా చాలా బాగుంది అంటున్నారు, చూసిన వాళ్ళందరూ అసలు డబుల్ పాజిటివ్ రిపోర్ట్ చెప్తున్నారు, ఎలా తీశారు ఇంత బాగా సినిమా అని. థియేటర్లో చాలా మంది ఫ్యామిలీస్తో వచ్చారు, అంటే మా మూవీకి మీరు ఫ్యామిలీతో రావచ్చా లేదా అని చాలా మంది ఆలోచించారు లవ్ స్టోరీ అనగానే. బట్ ఇక్కడ ఫ్యామిలీస్ని చూసి చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలామంది అంటున్నారు నేను స్టార్టింగ్ ఒక్కడనే వెళ్ళాను బట్ ఇప్పుడు సెకండ్ టైం ఈరోజు వెళ్తున్నాను ఫ్యామిలీని తీసుకొని అని. అదొక కాంప్లిమెంట్ లాగా ఉంది అంటే. అండ్ చాలామంది అన్నారు కూడా, చాలా మెసేజెస్ వచ్చాయి, నన్ను నేను స్క్రీన్లో చూసుకున్నాను, రాజా క్యారెక్టర్ నా క్యారెక్టర్లా ఉంది, రాణి క్యారెక్టర్ నా క్యారెక్టర్లా ఉంది అని. సో మీరందరూ థియేటర్కి వచ్చి చూడండి, మీ ఫ్యామిలీస్తో రాగలిగే సినిమా. ఒంగోలులోని సీతారామపురం శ్రీ వరాల నాగేంద్ర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి సర్ప సూక్త క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొన్నారు. శ్రీ వరాల నాగేంద్ర స్వామివారి ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వయం 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 స్వ
నమో అస్తు సర్పేభ్యో ఏ గేజ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్య సర్పేభ్యో నమః. ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా మన సీతారామపురంలో వేయించేసి ఉన్న వరాహ నాగేంద్ర స్వామివారి ఆలయంలో ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవ సందర్భంగా వరాహ నాగేంద్ర స్వామివారికి ప్రాతకాలం నుంచే మహాన్యాసపూర్వకంగా ఏకాదశ సర్పసూక్త క్షీరాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒంగోలు సీతారామపురంలో వేయించేసిన ప్రజలందరూ కూడా వేయించేసి స్వామివారికి ఎంతో వైభవపేతంగా ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని కూడా దగ్గర ఉండి జరిపించుకుంటున్నారు. అట్లానే ఇప్పుడు స్వామివారికి మనం యథావిధిగా ఎప్పుడు కూడా అనేక ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తుంటాం. ఈరోజు చాలా విశేషంగా చెరుకు రసం, కొబ్బరి బోండా నీళ్ళు, అట్లా ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గోధుమ ఇవన్నీ కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తింపజేస్తున్నాం. అట్లానే ప్రదోషకాల సమయంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఎంతో అంగరంగ వైభవపేతంగా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సీతారామపురంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుందంటే స్వామివారికి చాలా ఆహ్లాదకరంగా అందరూ కూడా వేయించేసి ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారు. కామాంధుల రాక్షసత్వానికి బలైన డాక్టర్ ప్రియాంక మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో డాక్టర్లు, విద్యార్థులు కొవ్వొత్తులు ప్రదర్శన చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. సో దీనివల్ల ఎంత ర్యాలీస్ జరుగుతున్నా మళ్ళీ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందే కానీ అది ఆగట్లేదు. సో ర్యాలీ అనేది సరిపోదు, బట్ గవర్నమెంట్ ఏదైనా మంచి చర్య తీసుకొని దీన్ని ఆపాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రియాంక రెడ్డి హత్యకి నిరసనగా తన ఆత్మశాంతికి కలగాలని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఒంగోలులో ఉన్న అందరు వైద్య విద్యార్థులు దాదాపు 400 మంది ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరగకుండా ఉండాలి, దానికి తగ్గ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించడం అంటే వాళ్ళు బహిరంగంగా ఉరియేయాలి. యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ విధంగా చేయడానికి లేదు. కాబట్టి మన పార్లమెంట్లో దీనికి ప్రత్యేకమైన బిల్లు పెట్టి ఇటువంటి అరాచకాలు చేసిన వ్యక్తులకి ఇమీడియట్గా కాలయాపన చేయకుండా వాళ్ళని బహిరంగ ఉరిదీయాలని రిమ్స్ తరపున మేము కోరుకుంటున్నాం. గత 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే ప్రియాంక రెడ్డి కేసు ఏదైతే ఉందో ఆ రోజే ఇంకా చాలా జరిగాయి. ఇలాంటివి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నా తప్ప ఇంకా తగ్గటం లేదు. 72 ఏళ్ళు అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి, ఇంకా ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అంటే ఇంకా భయపడుతుంది. మొన్న హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం చేసేసి హత్యకు చేయడం జరిగింది. దీనికి నిరసనగా మా యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజీ విద్యార్థులు మరియు వైద్యులు కలిసి ఈరోజు భారీగా ర్యాలీ మరియు సంతాపం
చేస్తున్నాము. గవర్నమెంట్ కఠినమైన శిక్షలు వేస్తుంది, గవర్నమెంట్లో ఆల్రెడీ కఠినమైన శిక్షలు ఉన్నాయి, కానీ మారాల్సిందంటే మనం మారాలి. ఎప్పుడైతే మనం మారతామో, ఎప్పుడైతే మన బంధువులు మన తోబుట్టువులు అని మనం అనుకుంటామో, అప్పుడే ఇవన్నీ కఠిన చట్టాలు మారాల్సింది. జేఎంబీ కమిటీ సభ్యులు కాని కొందరు సభ్యులుగా చెప్పుకుంటూ కిరాయి గుండాలు రౌడీ షీటర్లను చర్చిలోకి తీసుకువచ్చి హుండీల తాళాలను పగలగొట్టి తీసుకున్న కానుకలను కోర్టు కేసుల నిమిత్తం ఉపయోగించుకోవడం అతి దారుణమని తేళ్ల ఇమ్మానియల్ అన్నారు. అక్టోబర్ 6వ తేదీన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్యదర్శిగా తనను, కమిటీ సభ్యులుగా యేసుపాదం, గ్లాడిస్టన్, అరుణ, కుమారి ట్రెజరర్గా రాజకుమారిని ఎన్నుకోవడం జరిగిందని ఇమ్మానియల్ అన్నారు. మీరు ఓకే అంటే మాట్లాడతారు. స్థానిక జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కార్యదర్శిగా 6/10/2019 మరి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఖజానాదారులుగా రాజకుమారి గారు, కమిటీ సభ్యులుగా. మరి ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తే సంఘ చరిత్రలో అతి దారుణమైనటువంటి హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. మేము జివట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కమిటీగా మేము ముక్త కంఠంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు కొందరు కిరాయి గుండాలు, రౌడీ షీటర్లు అక్రమంగా ఆలయంలో ప్రవేశించి కమిటీ సభ్యులుగా చెప్పుకునేటువంటి వారిని ప్రోత్సహిస్తూ చందా కానుకలను మరి లెక్క పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, మేము వాటిని అడిగినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు తాళాలు పగలగొట్టి, బెస్టీ అంటే గర్భగుడి, ఆ గర్భగుడిలో ఉన్నటువంటి తాళాలు మరి కానుకలు లెక్క పెడుతున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా కోర్టు కేసులకి ఈ కానుకలు మరి ఆ డివోటీస్ వాళ్ళ కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆ డబ్బుని మరి చాలా నీలప్రాయంగా వాళ్ళు కోర్టు కేసులకి మరి వెచ్చిస్తూ ఉన్నారు. వర్షం అయిపోయింది, ఆరాధన క్రమం సక్రమంగా జరిగిందని అందరం ఇండ్లకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కిరాయి గుండాలను పెట్టి మరి తలుపు తాళాలు పగలగొట్టి మరి లోపల ఉన్నటువంటి పెట్టెల తాళాలు పగలగొట్టి దర్జాగా కానుకలు లెక్క పెట్టడం జరిగింది. మరి వచ్చి మేము సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చాము. వచ్చి మేము ఆటంకపరిచినప్పుడు మరి మా పిల్లల మీద మా మీద వాళ్ళు దుర్భాషలాడి కొట్టడానికి వచ్చారు. మరి ముఖ్యంగా ఎక్కువగా చేసినటువంటి వాళ్ళు ట్రెజరర్ అని చెప్పుకునేటువంటి అరుణ భర్త, కుమారు, ఆయన కొడుకు, కోడలు. మరి అమ్మాయి చాలా సన్నగుంది, కానీ అందరికీ మగవాళ్ళకి చెప్పులు చూపిస్తుంది, పట్టుకుని కొట్టడానికి వచ్చింది. అవన్నీ వీడియోలు కూడా ఉన్నాయి. మళ్ళీ అబద్ధపు కేసులు పెడతానికి వెళ్ళారు వాళ్ళంతా కూడాను. జేఎంబీ చర్చిలో ఆరాధన అనంతరం ప్రతి వారం జరిగే ఈ విధంగా కానుకల లెక్కింపు చేపట్టిన మాపై కొందరు దురుసుగా ప్రవర్తించి అసభ్యకర మాటలతో దూషించారని అరుణ, మాధవీలు ఆరోపించారు. ప్రస్తుతం తాను ట్రెజరర్గా కొనసాగుతున్నానని, తన కోడలు సంధ్యారాణిపై దుండగులు దాడి చేయగా గాయాలయ్యాయని ఒంగోలు రిమ్స్లో చికిత్స చేయిస్తున్నట్లు అరుణ తెలిపారు. ఈరోజు జేఎంబీసీ చర్చిలో మేము స్టాండింగ్ కమిటీ మెంబర్స్, మేము నేను చర్చి ట్రెజరర్ని. మరి ఈరోజు ఆరాధనకి నా కోడలు కొడుకు అందరితో పాటు వచ్చారు. నా గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళు మేము కానుకలు లెక్క పెట్టుకుంటుంటే వాళ్ళు కొంతమంది దొండగులు రౌడీలు వచ్చి మేము ఆల్రెడీ వాళ్ళ మీద కంప్లైంట్ ఉంది మాకు, మాది వాళ్ళు తాళాలు గదుల్లో పగలగొట్టుకొని పోయినసారి తీసుకొని వెళ్ళిపోయారు. మేము అది కంప్లైంట్ ఉంది మా వాళ్ళ మీద. అయినా కానీ మళ్ళీ మా ఈరోజు మా మీదకి వచ్చి మేము చర్చిలో నడిబొడ్డులో కానుకలు లెక్క పెట్టుకుంటుంటే వాళ్ళందరూ రవిడీల్ని తీసుకొచ్చి మమ్మల్ని నల్లరిపాలు చేసి నన్ను టార్గెట్ చేస్తూ నా కోడలు ఉంటే నా కోడల్ని వాళ్ళు వాళ్ళగారికి మాట్లాడుతూ నా కొడుకుని పెళ్ళాన్ని చూడ ఏం చేస్తాను అని అక్కడ వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా గుర్తులేదు, మనుషుల మట్టుకు గుర్తు. వాడు చేస్తున్న నా కొడుకు
ఉండగానే కలబడతారు వచ్చి నా కొడుకు మీద కోడల మీద అమ్మాయి డ్రెస్ చినిపోయి ఎక్కడెక్కడో అసభ్యంగా ప్రవర్తించారు వాళ్ళు. చర్చిలో ఆరాధన అయిపోయిన తర్వాత రెగ్యులర్గా జరిగే విధంగానే మేము కౌంటింగ్ కూర్చున్నామండి. కౌంటింగ్ చేసుకుంటున్న సమయంలో కొంతమంది ఎప్పుడు ప్రతి వారం మాకు అలజడి సృష్టిస్తూనే ఉన్నారు. ఈరోజు అయితే కౌంటింగ్ చేసుకున్న సమయంలో వచ్చి చండాలంగా అసహ్యంగా మాట్లాడుతూ పోలీసు వాళ్ళ ముందే చండాలంగా బిహేవ్ చేశారు వాళ్ళు. నెట్టుకుంటూ అక్కడ ఉన్న వాటిని లాగేయడానికి కూడా ట్రై చేశారు. అక్కడ సృహదప్పి పడిపోవడం వల్ల ఈరోజు ఇక్కడ రిమ్స్లో చేర్చాల్సి వచ్చిందండి. దయచేసి అందరూ గుర్తించి రోజు జరిగిస్తున్న అలజడి కారకులు ఎవరున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయించాలని నేను కోరుకుంటున్నానని కఠినంగా శిక్షించాలి వాళ్ళు. కలవాదికి చెందిన రమేష్ రెడ్డి, హనుమారెడ్డి, కృష్ణారెడ్డి ఒకరిపై ఒకరు ఒంగోలు మంగమ్మ కాలేజ్ దగ్గరలో ఇసుక ట్రాక్టర్ల వద్ద కత్తులతో దాడి చేసుకున్నారు. 3 కత్తిపోట్లు అవడంతో హనుమారెడ్డిని సంఘమిత్ర హాస్పిటల్కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. రమేష్ రెడ్డి ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. కృష్ణారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న హనుమారెడ్డిని కత్తులతో గాయపరిచిన రమేష్ రెడ్డిని ఒంగోలు తాలూకా సీఐ లక్ష్మణ్ కలిసి విచారణ చేపట్టారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి వచ్చి చూడగా ఒడ్డే రమేష్ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు. అతన్ని పరిశీలించి విచారిస్తే అతని ఎడమ చేతికి ఒక చిన్న గాయము, తల మీద ఒక గాయం అయి ఉంది. ఎంక్వైరీ చేస్తే ఏంటంటే తన సొంత ఊరు వచ్చి కర్వతి గ్రామం, పేరు వచ్చి ఒడ్డే రమేష్ రెడ్డి. తన సమీప బంధువులు మరియు ఒకే గ్రామస్తులైనటువంటి హనుమారెడ్డి, కృష్ణారెడ్డి వచ్చి నన్ను కొట్టారు. కారణం ఏంటంటే నేను ఏదో వివాహేతర సంబంధం పెట్టుకున్నాను అని చెప్పి అంటున్నారు. ఈ హనుమారెడ్డికి కృష్ణారెడ్డి అనే వారు కూడా మంచి గాయాలు అయి ఉన్నాయని తెలిసింది. వాళ్ళు ఏరా హాస్పిటల్లో ఉన్నారు. ఈ ఒడ్డి రమేష్ రెడ్డి హనుమారెడ్డిని కృష్ణారెడ్డిని కొట్టారా, లేదా హనుమారెడ్డి కృష్ణారెడ్డి కలిసి ఇతను కొట్టారనే విషయాన్ని విచారించాలి. దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో విషయాలన్నీ వెలువడితే మీకు తదుపరి తెలుపగలం. ఈ ఘర్షణ వచ్చిందనంటే మంగమ్మ కాలేజీకి దగ్గరలో ఉన్నటువంటి ట్రాక్టర్లు అంతా కలుసుకుని ఇసుక వ్యాపారం చేసేటువంటి ప్రదేశం ఒకటి ఉంది, ఆ ప్రాంతం కాడ జరిగిందని తెలిసింది. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్య ప్రైవేటీకరణ నిరోధానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, యూటీఎఫ్ సదస్సులో పలువురు వక్తల డిమాండ్. ఘనంగా 49వ నేవీ డే, అమర జవాన్ల స్థూపానికి నివాళులర్పించిన మాజీ సైనికులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరాలి, ఎర్రగొండపాలెం పార్టీ సమావేశంలో కోరిన డాక్టర్ మన్నే రవీంద్ర. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చప్పుడు జేఎంజే, నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి జేఎంజే న్యూస్.